నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న స్వయంభూ లింగాన్ని తీసేసి మహాపరాధం చేశావు. ఏ ఈశ్వరుడు నీ కుటుంబాన్ని వంశాన్ని మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడో ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. బాధ వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేదు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది. మీకు చెరులో మారేశాడు, ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు, శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను ఇచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా దేవాలయం కూల కొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా, వాడిని నా మాట వింటాం. నాకు భయంగా ఉందన్నయ్య, ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. అరే ఏమిటై పని? మరి ఏం చేయమంటావు అమ్మా, నాన్నేమో ఆలయం పట్టుకోవడానికి వెళ్తున్నారు, నా పెళ్లి అయిపోవటం ఖాయం, ఇంట్లో కూర్చొని వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా, వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను, ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్ అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంట మానుకోవా. నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను, ఆలయాన్ని ఈరోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన రాసింది ఆలయానికిగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు, ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? Thank you.
శుభమస్తు. నీకు మాత్రం అస్తమస్తు. పెళ్లి కూతురు కంటే నువ్వే అందంగా ఉన్నావు. ఇదిగో లోకేశ్వరరావు అయ్యా, రేపు అన్నయ్య పుట్టినరోజు కదా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారేమో చూడు. అలాగే. ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామన్నని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను యువదిన్ని. కళ్ళు పోతాయా? పోని, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందుడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను అదినా. ఏమా వాడేమన్నా వాగాడా? భిక్షపతి, అవును అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతలు జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపోటు వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్ట పెడితే పీటల మీద విషదానికి చచ్చిపోతుందని బంగారు లాంటి రామనికిచ్చి పెళ్లి చేయించానరా? వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తిని అన్నంలో విష కలిపి చంపేస్తానరా. వెదవా. వద్దు నాన్న, వద్దు. ఈ చెంప దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడి ఉండేవాడిని. నాన్న, నీ మీద తొట్టు. ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలమంతా? ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు, కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవాడి. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నాతోరా జగన్నాథం. అన్నయ్య, నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిన వాడివి అవుతావు.
నలభై ఎకరాలే కాదు, నా యాదాస్తి మొత్తం నాశిస్తాను, నా ప్రాణాలను ఇస్తాను. లోకేశ్వర కాగితాలు. మీ కుటుంబం 10 కాళ్ళు పాటు చల్లగా ఉండాలయ్యా. నీ పొలం వాయన దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు, ఇంకా నీకే మిగులుతాది, గబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రావుడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా. నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా. ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఆ పుణ్యమే ఆయన నిండు గురేడు బతికిస్తుంది. నువ్వు అన్న ఒకటి ఇదంతా నీ పుణ్యమేరా. అంత మాటలు కదయ్యా.